నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. సీజ్ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని చెప్పి ఈరోజు మడచిర పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మడచిర పట్టణంలో అక్షర జూనియర్ కళాశాల అనేది ఒకటి ఉంది. దానికి హాస్టల్ పర్మిషన్ లేకపోయినా ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా హాస్టల్ నడుపుతూ ఉంది. రెండోది అక్కడ ప్రమాదం జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సినిమా థియేటర్లు కానీ పెట్రోల్ బంకులు కానీ జనాలు ఎక్కువ ఏదైతే జరుగుతుందో అలాంటి చోట్ల కళాశాలలు ఉండకూడదని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ ఈరోజు విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని ఈరోజు అక్షర జూనియర్ కళాశాలకు అనుమతులు గతంలో ఇచ్చారు. దీన్ని ఇప్పుడు కూడా ప్రారంభం చేశాను. ఇప్పటికైనా విద్యార్థులకి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ లేవు. ఫైర్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా కళాశాలలో లేదు. ఈరోజు అక్కడ ఒక్కొక్క విద్యార్థికి 20,000 నుంచి 35,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఈరోజు అక్షర జూనియర్ కాలేజీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలా? రెండోది ఇంటర్మీడియట్ విద్యార్థులు అందరూ కూడా ప్రమోట్ అయ్యారు. సప్లీకి సంబంధించినటువంటి పరీక్ష ఫీజులు కూడా అక్షర జూనియర్ కాలేజీలో వసూలు చేశారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా వారు వాపస్ ఇవ్వలేదు. ఈ రకంగా విద్యార్థులు ఫీజులతో పాటు ప్రభుత్వం ప్రకటించే నిబంధనలు కూడా ఏమాత్రం వాళ్ళు పాటించడం లేదు. కనుక ఈరోజు విద్యార్థి సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాను. ప్రభుత్వ నిబంధనలకు ఈరోజు విరుద్ధంగా ఉన్నటువంటి అక్షర జూనియర్ కాలేజీని వెంటనే సీజ్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి అడ్మిషన్ని మొత్తాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షిఫ్ట్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.